కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులు గాలి భీపత్సంతో రాత్రి కురిసిన అకాల వర్షానికి 5 ఎకరాల మునగతోట నేల కూలడంతో రైతు బండి పార్వతమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మునగ పంట చేతికి వచ్చే దిశలో అకాల వర్షానికి నేల వాలిందని, ఎకరానికి 40,000 చొప్పున మొత్తం 2 లక్షలు పెట్టుబడి పెట్టానని, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన రైతు బండి పార్వతమ్మ దాదాపు 5 ఎకరాల మునగతోట సాగు చేసింది. మొక్క దశ నుంచి పెంచి పెద్ద ఎత్తున కొమ్మదశ వరకు బాగా చూసుకుని ఎకరాకు 40,000 చొప్పున 5 ఎకరాలకు దాదాపు 2 లక్షల పెట్టుబడులు పెట్టినట్లు రైతు బండి పార్వతమ్మ తెలిపింది. మునగ పంట రేపో మాపో కోసుకుని అమ్ముకుందాం అనుకునేసరికి అనుకోకుండా రాత్రి ఉరుములు మెరుపులు గాలివాన భీపత్సం సృష్టించింది. గాలివాన దెబ్బకు మునగ చెట్లు విరిగి నేల కొరిగాయి. చివరికి పంట చేతికి వచ్చిందని రైతు సంతోషపడితే రాత్రి పడిన అకాల వర్షానికి మొత్తం మునగ చెట్లు అన్ని నేలకు పడి విరిగిపోవడం జరిగింది. నేల కొరిగిన మునగ పంటను చూసి షాక్ గురైన రైతు బండి పార్వతమ్మ తమను ప్రభుత్వం వెంటనే ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామం 5 ఎకరాల మునగ చెట్లు నాటినాము. 5 ఎకరాల మునగ చెట్లకు ఎకరాకు 40 నుండి 50 వేలు పెట్టుబడి అయింది. ఇప్పుడు చేతికి వచ్చేటాలకు మా మునగ చెట్లల్లో ఇరిగి నిన్న అకాలం వర్షం నుండి ఇట్లా పోయినాయి. మాకు ప్రభుత్వం అధికారులు వచ్చి మమ్మల్ని స్పందించాలి.